Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో పొత్తుల కథ తేలేది అప్పుడేనా? ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నారు. ఆయనకు చట్టసభల్లో ఒక్కరే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. స్వయంగా ఆయన పోటీ చేసిన 2 సీట్లలో ఓటమి పాలయ్యారు. అయినా పవన్ అంటే అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అధికార పార్టీ ఆయన మీద ఫుల్ ఫోకస్ పెడుతూ ఉంటే విపక్షంలో ఉన్న పార్టీ స్నేహం కోసం అరులు జాస్తున్నాయి. మొత్తానికి పవన్ 2024 ఎన్నికల రాజకీయాన్ని మార్చేసే కేంద్ర బిందువు అవుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమని చెబుతున్నాయి. పవన్ ఉన్నట్లుండి రాజకీయంగా ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన విజయవాడలో ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో కరచాలనం చేశారు. ఈ ఒక్క పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. జనసేన టీడీపీ రెండో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏపీలో కలిసి ఉద్యమించాలని నిర్ణయించాలి. వీలైతే మరిన్ని భాగస్వామ్య పార్టీలను కూడా చేర్చుకోవాలనుకుంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ అయితే వైసీపీ టీడీపీ రెండు కుటుంబ పార్టీలని విమర్శించారు. తమకు ఏపీలో ఒకే ఒక పార్టీతో పొత్తు ఉందని, అది జనసేన మాత్రమే అని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. ఇక టీడీపీ జనసేన చేతులు కలిపినా బీజేపీ కోసం ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబుకి అయితే బీజేపీ తమతో జట్టు కట్టాలని, 2014 నాటి పొత్తులు రిపీట్ కావాలని ఉంది. మరోవైపు పవన్ కూడా బీజేపీతో బంధం తెంచుకుంటున్నామని ఎక్కడా చెప్పడం లేదు. దాంతో ఈ పొత్తుల కథ ఏంటో ఎటూ తేలకుండా ఉంది అనే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత ఢిల్లీకి ఈ మధ్యన వెళ్లి మరీ అక్కడ పార్టీలో 2వ స్థానంలో ఉన్న కీలక నేతతో ఏపీ పొత్తుల గురించి చర్చించారని అంటున్నారు. ఈ ముఖ్య నేతకు ఆ కీలక నేత చెప్పిన విషయం ఇది అని ప్రచారం సాగుతోంది. అదేంటంటే ఏపీలో పవన్ని జారనివ్వకండి, ఆయన మనతోనే ఉంటారు, పొత్తులు ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య కొనసాగుతాయి, పవన్ మనతోనే, వేరేగా డౌట్లు పెట్టుకోవద్దని చెప్పారని అంటున్నారు. ఇక బీజేపీ కీలక నేత మాటలను బట్టి చూస్తూ ఉంటే పవన్తోనే మన పొత్తు అని మాత్రమే అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో పడవద్దు అని కూడా అంటున్నారు. అలాగే టీడీపీతో పొత్తు గురించి మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. దీంతోనే ఏపీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ఏపీలో 3 పార్టీలతో పొత్తులు ఉంటాయని అంతా అనుకుంటూ ఉంటే కేంద్ర పెద్దలు మాత్రం పవన్తోనే దోస్తీ సుమా అని సందేశం వినిపిస్తున్నారు. పైగా పొత్తు ఖచ్చితంగా కొనసాగుతుందని ధీమాగా చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో జగన్ వ్యతిరేక ఓట్లు చీలరాదు అని పట్టుదల మీద ఉన్నారు. ఈ విషయంలో ఆయన మోడీ, అమిత్ షా వంటి కేంద్ర పెద్దల అభిప్రాయం ఎలా ఉంటుందో అన్నది తెలుసుకునేందుకు వేచి చూస్తున్నారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం టీడీపీ విషయంలో పొత్తులు ఉండవనే ఈరోజుకి చెబుతున్నారు. అయితే అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటే 3 పార్టీల మధ్య పొత్తులు ఖచ్చితంగా కుదురుతాయని అన్నవారు ఉన్నారు. ఇక ఏపీ బీజేపీ నేతలు ఎవరూ పొత్తుల విషయంలో కొత్తగా ప్రకటనలు ఇచ్చి పరిస్థితిని గందరగోళంలో పడవేయవద్దు అని కూడా కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ జనసేన చేతులు కలిపినా పొత్తుల విషయంలో అసలైన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పెద్దలే అంటున్నారు. వారు కనుక ఒక డిసిషన్ తీసుకుంటేనే ఏపీలో పొత్తుల కథ సాఫీగా సాగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.